దేవుని నామానికి వందనాలు. క్రీస్తు ప్రశస్త నామం మీకు శుభములు. ప్రార్థన టీవీ ద్వారా ఈ సందేశాన్ని మేలు పొందండి. దేవుడు మీతో మాట్లాడిన రీతిగా మా ఫోన్ ద్వారా తెలియజేయండి. ప్రతి బుధవారం రాత్రి 10 గంటలకు, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రార్థన టీవీలో ఈ సందేశం వినండి. ప్రార్థన టీవీ లేని వారు ఫేస్బుక్లో ప్రార్థన టీవీ ఓపెన్ చేసినప్పుడు మీ ప్రార్థన టీవీ అందుబాటులోకి వస్తుంది. దేవుని మీరు దీవించును గాక. ఏసుకొరు జీవి మాసపత్రిక ప్రతి నెల ప్రచురిస్తున్నాం. మీరు పత్రికను పొందండి. మీ అడ్రస్ మాకు వాట్సాప్లో తెలియజేయండి. మీ పోస్టులో పత్రిక పంపబడుతుంది. ఈ సేవ కొరకు భారంగా ప్రార్థించండి. ముందుగా పాట పాడుకుందాం. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నిన్ను నే పాడన స్తుతి నే చేయన, నా బ్రతుకంత నీతోనే నే నడువన. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే, విరబూసే పూలే నీ ప్రేమను వివరించనే, నీ మాటల మకరందమే, నీ మాటల మకరందమే నా జీవకు అతి మధురము. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, ఉదయించే కిరణమే నీ రాకను వివరించనే, ఉదయించే కిరణమే నీ రాకను వివరించనే, అంధకారము అంతమాయనే, అంధకారము అంతమాయనే, యేసయ్యా నిన్ను నేను చేరాలని, యేసయ్యా నిన్ను నేను చేరాలని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నేను పాడాలని స్తుతినే చేయన, నా బ్రతుకంత నీతోనే నే నడువన. అనురాగమే నీవని నాకున్నది నీవేనని, ఆహా 5వ అధ్యాయము 10వ వచనము. దావీదు అంతకంతకు వర్ధిల్లెను,
సైన్యములకు అధిపతి యెహోవా అతను తోడుగా ఉండెను. ప్రార్థిస్తాను. ప్రేమ గల తండ్రి, జీవము గల దేవా, ఈ సమయాన్ని మాకు దీవించండి. సందేశం వింటున్న ప్రతి ఒక్కరికి మేలు ఆశీర్వాదం అనుగ్రహించండి. నీ సేవకుని రక్తంలో కడగండి. మీరే మా అందరితో మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దావీదు గురించి దేవుడు చెప్పాడు, ఇతడు నా హృదయానుసారుడు. ఇలాంటి మాట దేవుడు ఎప్పుడు ఎవరి గురించి చెప్పలేదు. దీన్ని బట్టి దావీదు యొక్క జీవితం మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు దావీదును ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. నా హృదయానుసారం చెప్పిన మాటల నిజంగా దావీదు అంతకంతగా వర్ధిల్లాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు, అది అందుకే వర్ధిల్లాడు. నీకెందుకు దేవుడు తోడుగా ఉంటలా? కానీ దేవుడు తోడుగా ఉంటే రెండు విషయాలు. ఒకటి యథార్థంగా ఉండాలి. సామెతలు 3:32లో యథార్థవంతులకు యెహోవా తోడుగా ఉండు. యథార్థంగా ఉండాలి మాటల్లో, క్యారెక్టరు, మన బిహేవియర్ యథార్థంగా ఉండాలన్నమాట. యథార్థంగా లేకుండా ఎంత భక్తి చేసినా, పాటలు పాడినా, ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, దేవునికి ఎంత ఇచ్చినా ఉపయోగం. యథార్థత, గాడ్ వాంట్స్ ఇంటిగ్రిటీ, యథార్థత కావాలి. దేవుడు తోడుకుంటున్న మాటల, దేవుడు ఎక్కడ, మానవుడు ఎక్కడ, రెండో దేవుని చిత్తం చేయాలి. మొదటి యోహాను 5:14లో ఆయన చిత్తానుసారంగా ఏదడిగిస్తాడు, దేవుని చిత్తం. దావీదు జీవితం రెండు మనం చూస్తున్నాం. దేవుని చిత్తంలో అక్కడ నేనేం చేయలే. ఎందుకు దావీదు తోడుగా ఉన్న, ఎందుకు వర్ధిల్లాడు? మొట్టమొదటి పాయింట్, కోరుకున్నాడు. మొదటి సమయం 16:12లో నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు చెప్పాడు అన్నమాట. దేవుడు కోరుకోవడం మాటల. ఒక పిఎంగా నేను కోరుకోవచ్చు. ఒక సహోదరు పొద్దున్నే పిఎం నుంచి కాల్ వస్తే చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఒక యంగ్మెన్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అన్నమాట. జగన్ పిలిచినప్పుడే జగన్ గారు నా పేరు గుర్తుందని హ్యాపీ ఉన్నాడు. దేవుడు కోరుకోవటం మాటల. ఎస్ఐ యనమనూరు కుమారుల్లో అందరు కూడా టాలెంటెడ్, మంచి పర్సనాలిటీ ఉన్నవాడు, సైనికుడు కొంతమంది. దేవుడు చెప్పాడు, వారిని నేను కోరుకోలేదని చెప్పాడు అన్నమాట. కనుక దేవుడు నీ పర్సనాలిటీ చూడడం, నీ అందాన్ని, టాలెంట్ చూడడం. ఆయన కొంతమంది నేను చాలా వాక్చాతుర్యం ఉందండి, నా టాలెంట్ ఉంది అనుకుంటారు అన్నమాట. దేవుడు వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం. నేను ఆజాన్ బాహుని, నాకు ఇంగ్లీష్ నాలెడ్జ్ బాగుంది, అవన్నీ దేవుడు చూడడం. కడసారి వాడు గొర్రెల కాపరి, గొర్రెల కాపరిని రాజు చేయటం మాటల. దేవుడు దావీదుని అటెండర్గా చేయలే, రాజుగా చేశాడు అన్న. ఈరోజు నాకు జాబ్ రావడం కష్టం, అటెండర్ జాబ్. మన సచివాలయం 16,000 ఉద్యోగాలకి 7 లక్షల మంది రాశారన్నమాట. అలాంటి దావీదుకి వచ్చి చిన్న ఉద్యోగం కదా, రాజు అయిపోయాడు, ఈ బికేమ్ కింగ్. దేవుడు తెలుసుకుంటే ఏమేం చేస్తాడు? ఎందుకంటే దావీదు దేవుని కనపరిచాడు. నిన్ను చూసుకోవద్దు, నేను పరీక్ష పాస్ అవ్వగలనా, నేను ప్రసంగం చేయగలనా, నేను సేవ చేయగలనా, అవన్నీ నీ ఆలోచన. నువ్వు చూసుకో, దేవుని చూడు. దావీదు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించాడు, అందుకే దేవుడు అతను కోరుకున్నాడు అన్నమాట. దేవుడు దావీదును కోరుకున్నాడు, చాలా గొప్ప విషయం. కనుక ఒక విషయం కానీ, దేవుడిని కోరుకున్నాడు. మొదటి కొరింథీ 1:29లో బలవంతుని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనని ఏర్పాటు చేసుకున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచు దేవుడు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు వెర్రివాడు కావచ్చు, దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఇలిటరేట్ కావచ్చు, దేవుడు నిన్ను కోరుకున్నాడు.
నీ మాటలు చేత కాకపోవచ్చు, తక్కువ కళ్ళను పుట్టవచ్చు. దేవుని నేను కోరుకున్నాను విషయం గుర్తుపెట్టుకు. గాడ్ హ్యాస్ చూజన్ యూ, సామాన్య విషయం కాదు. అమెరికా ప్రెసిడెంట్ కంటే చాలా గొప్ప అనమాట. చాలామంది ఈ విషయం గమనించరు. ఈ పనికిరాని వాడిని, నాకేమీ లేదు, దావీదుకి ఏముందని దేవుడు కోరుకున్నాడు. గొర్రెలు కాపరతం, గొర్రెలు కాపరని దేవుడు పిలిచాడు అన్నమాట. ఇప్పుడు దావీదు విశ్వాస వీరుడు. మధుసమయం 17:40లో గొలియాతు 6:3 అని చాలా హైట్ పర్సనాలిటీ. గొలియాతుని చూసి అందరు భయపడుతున్నారు. సౌలు కూడా దాక్కున్నాడు రాజు. బాలుడు యవనస్తుడు ముందుకు వచ్చాడు అనమాట. అని ప్రాణం తెగించాడు. మ్యాన్ ఆఫ్ ఫెయిత్. కానీ విశ్వాసం నీకున్నా? చిన్న బాలుడికి ఎంత విశ్వాసం? లేదా గొలియాతుకి ఆయుధాలు పోయిటాకి ఇద్దరు ఉన్నారు. దావీదు ఎప్పుడు యుద్ధం చేయలేదు. అతను కత్తి డాలు ఏం వాళ్ళ 3 ఒడిసెల రాయి కర్ర ఈ 3 ఆయుధాలు. అలా విశ్వాస జీవితంలో ప్రార్థన, విశ్వాసము, పరిశుద్ధత అనే 3 ఆయుధాలు అవసరం. ప్రార్థన, పరిశు విశ్వాసం, ఈ 3 సాతాన్ జయిస్తాం. సాతాన్ మైటీ, గాడ్ ఈజ్ ఆల్ మైటీ. సాతాన్ మైటీ, సాతాన్ శక్తి గలవాడు. సాతాన్ జయించాలంటే ప్రార్థన, విశ్వాసం, పరిశుద్ధత ఈ 3 నీకు అవసరం అన్నమాట. మరి గొలియాతును ఒక్క రాయితో కొట్టి చంపేశాడు అన్నమాట. ఎంత విశ్వాసం చూడండి. గొలియాతు తలుచుకుంటే దావీదు కనపడ్డాక విశ్వాసము. ఎవ్రీ 11 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంటే అసాధ్యం. విశ్వాసం లేకపోవటం వల్ల నీ గవర్నమెంట్ జాబ్ పొందలేకపోతున్నావు. విశ్వాసం లేకపోవటం వల్ల నీ అప్పులు తీరటం లేదు. విశ్వాసం లేకపోవటం వల్ల నీ రోగం తగ్గటం లేదు. విశ్వాసం లేకపోవటం వల్ల నీ సంతానం లేదన్నమాట. ఎందుకు ఆధారపడుతున్నావు? దావీదు జీవితం చూసి నేర్చుకో. విశ్వాసం వీరు, మ్యాన్ ఆఫ్ ఫెయిత్, యంగ్ మ్యాన్, చిన్న కుర్రాడు. కొంతమంది వయసు పెరిగిన వాళ్ళకి విశ్వాసం రాదన్నమాట. పెద్దాని సందేహం, నిజంగా నా జబ్బు తగ్గుద్దా, నిజంగా నేను సొంత ఇల్లు కొనుక్కుంటానా, ఎందుకు ఆ విశ్వాసం? 3 దావీదు ప్రార్థన. కీర్తన 55:17 ఉదయమున, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేస్తున్నాడు. మ్యాన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన పరుడు. కానీ చాలామంది గమనిస్తున్నాను, అన్నీ చేస్తారు, ప్రార్థన చేయరు. ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్, ప్రసంగాలు, కొయిర్పు, అన్నింటిలో ప్రార్థన చేయరు అన్నమాట. ప్రార్థనల శక్తి వాళ్ళకి తెలియదు. దావీదు రాజు దినాలు 7 సార్లు స్తుతించాడు అన్నమాట. రాజుకి ఎన్ని పనులు ఉంటాయి? అధికారము, పరిపాలన, భార్యలు, ఉద్యోగులు, యుద్ధాలు ఎన్ని ఉన్నాయి దావీదుకి? నువ్వు దేవుని ప్రేమిస్తే ప్రార్థన చేయకుండా లేవు. బంధువులతో గడుపుతారు, టీవీతో, ఫేస్బుక్ గడుపుతారు, ప్రార్థన మాత్రం చేయాలన్నమాట. ఎలా కార్యాలు జరుగుతాయి? కొంతమంది ఫోన్లు చేస్తున్నారు గంటల తరబడి, ప్రార్థన మాత్రం చేస్తే 10 నిమిషాలు చేస్తాను. నువ్వు దేవునితో ఎందుకు గడపట్లేదు? ఎందుకు ప్రార్థన చేయట్లేదు? నువ్వు కమిటీ మెంబర్ కావచ్చు, కోర్ లీడర్ కావచ్చు, ప్రసంగికుడు కావచ్చు, సంఘ నాయకుడు కావచ్చు, ఎందుకు ప్రార్థన చేయట్లా? ప్రార్థన లేమిని బట్టి నీ జీవితంలో ఏ కార్యం జరగట్లేదు అన్నమాట. దావీదు జీవితాన్ని నేర్చుకో. ఉదయమున, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేశాను. నేను దినాలు 3 గంటలు ప్రార్థన చేస్తుంటాను అన్నమాట. అందుకే నేను భయపడ్డా. 3 గంటలు లాక్డౌన్లో 6 గంటలు చేస్తున్నా. లేజీ కూర్చుంటే కానీ ప్రార్థన చేయలే. తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయి. ఉదయం నా కంఠస్వరం నీకు వినమని దావీదు అన్న 5:3 9 గంటలు లేస్తే అట్లా ఉదయం లేచి ప్రార్థన చేయి. ఉదయం ప్రార్థన చేసినప్పుడు దేవుని దూతలు కిందకు వస్తారు, నీ ప్రార్థన తీసుకెళ్తానన్నమాట. ఆ రోజంతా నీకు పీస్ఫుల్గా ఉంటుంది, చిక్కులు సమస్యలు ఉండవు, అన్ని పనులు అయిపోతుండవు. చేస్తారు కానీ 1/2 గంట మించి చేయరన్నమాట. అయ్యగారు ప్రార్థన చేయండి, మీ దగ్గర ప్రార్థన 5 రకాలు. 1 ఒంటరి ప్రార్థన,
రెండు కుటుంబ ప్రార్థన, మూడు సంఘ ప్రార్థన, నాలుగు కన్నీటి ప్రార్థన, ఐదు ఉపవాస ప్రార్థన. వీటిలో కుటుంబ ప్రార్థన ఉందా? భార్య గదులు భర్త గదులు ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరు పాడదు. కుటుంబ ప్రార్థన లేకపోతే కుటుంబ ఆశీర్వాదం ఎలా ఉంటుంది? కుటుంబ సమేతం టీవీ చూస్తారు, కుటుంబ సమేతం భోజనం చేస్తారు, కుటుంబ సమేతం ఫంక్షన్కి వెళ్తారు, కుటుంబ ప్రార్థన ఉండదన్న సీరియస్నెస్ లేదు. ఒకరోజు దేవుడు కాపాడి అంత గొప్ప విషయం నిన్ను ఎందుకు ప్రార్థన చేయట్లా? అందుకే నెహ్రూ అన్నాడు, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, వాళ్ళు లేపకండి, నిద్రపోతున్నారు. నువ్వు ప్రార్థిస్తే దేశానికి గొప్ప ఉద్యమం వస్తుంది, నువ్వు ప్రార్థిస్తే నీ కుటుంబంలో కార్యాలు జరుగుతాయి. అయ్యా మా ఆయన మారలేదండి, నువ్వు ప్రార్థన చేయట్లేదే. అయ్యా మా పిల్లలు ఇంకా సెటిల్ కాలేదు, నువ్వు ప్రార్థన చేయవే. ఎందుకు సెటిల్ కారు? ఎందుకు సెటిల్ కారు? ఎందుకంటే నిందయటం మాత్రం అలవాటు, దేవుడిని నిందేస్తారన్నమాట. మూడవది, నాలుగవది దావీదు జీవితంలో పశ్చాత్తాపము. అందుకే కీర్తన విరిగిన మనసే నాకు ఇష్టమైన బలి అన్నాడు 51:17. అతిక్రమణ 16 మందిన వాడు ధన్యుడు. తప్పులు చేయడం సహజం, తప్పులు చేయని వ్యక్తి ఎవరున్నారు? ఎందుకు దేవుడు దావీదు మెచ్చుకున్నాడు? అతను వ్యభిచార పాపన పడాడు, మత్స్యమత పాపం చేశాడు. నేను పాపం చేశానని అసహ్యపడలా. అతను రాత్రంతా గోరు పట్టు కట్టుకుని ఏడ్చాడు అన్నమాట, 7 దినాలు ఏడ్చాడు. కొంతమంది కన్నీరు పశ్చాత్తాపం కనపడదే, కన్నీరు లేదు పశ్చాత్తాపం, చేసిన దాన్ని పశ్చాత్తాపడు. 86:5 ఆయన క్షమించడం సిద్ధ మనసు గలవాడు, దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు సీరియల్ చూసి తప్పేముందండి? కుటుంబంలో సంఘటనలే కదా, పశ్చాత్తాపం రాదు. ఆయన నా భార్య ఆరోగ్యం లేదని పాపం చేసిన తప్పే ఉందండి, మా అబ్బాయికి ఉద్యోగం రావడం లంచ్ చేసి తప్పే ఉందండి, ఇట్లా మాట్లాడతారనమాట. మనసు బాగాలేదు తాగితే తప్పే ఉంది, తిమోతి పత్రికలో ద్రాక్షారసం తాగమని ఉందిగా అంటారు, కానీ పశ్చాత్తాపడదు. కానీ దావీదు రాత్రి అంతా నేల మీద పడి ఏడ్చి ప్రార్థన చేశారు. 2 సమయంలో 12:17 రాత్రి అంతా నేల మీద పడి ఏడ్చి కన్నీరు కార్చాడు అన్నమాట. కానీ పాపంలో పడిపోయిన వ్యక్తిని తిరిగిలే, అందుకే ఏమంటాడు, జిగటగల దొంగవి అంటాడు కీర్తన 40:9. జిగటగల దొంగవి పది బయటకు రావడం కష్టం, వేరే మార్గం లేదు. కనుక ఎంత పాపులను క్షమిస్తాడు ఆయన, పాపులను ప్రేమించే ప్రేమ, పాపులను రక్షించే ప్రేమ, పాపులను క్షమించే ప్రేమ, పాపులను శుద్ధునిగా మార్చే ప్రేమ, యేసు ప్రేమ శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ అద్భుత ప్రేమ, వెండి బంగారాల కన్న మిన్నయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. పాపుని కొరకు వారిని క్షమించడానికి దేవుడు వచ్చాడు. నేను తప్పు చేసేది పిలవద్దు, నీ పడిపోయాను చర్చికి వెళ్ళలేకపోతే పడిపోయాను ప్రార్థన చేయలేను. కీర్తన 145:14 యెహోవా పడిపోవారిని ఉద్ధరించేవాడు, కుంగిన వారిని లేవనెత్తాడు. పడిపోయిన వ్యక్తిని దేవుడు పైకి లేపుతాడు. నువ్వు పడిపోయావు, నీ భర్త తెలియకుండా పాపం, భార్య తెలియకుండా పాపం చేసావు, పడిపోయావు, దేవుని క్షమ తిన్నావు, అబద్ధవాడి ఉద్యోగం సంపాదించావు, కట్నం తీసిన కొన్ని లక్షలు, పశ్చాత్తాపడు, పశ్చాత్తాపడు, అప్పుడు నువ్వు ధన్యుడు. దేవుడు దావీదు మెచ్చుకున్నాడు అన్నమాట.
దేవుడు దావీదును క్షమించడం కారణం ఏంటి? బత్సెబ కొడుకు చనిపోయిన తర్వాత మహాజ్ఞాని సొలొమోను పుట్టాడు అన్నమాట. దేవుడు క్షమించబడి సొలొమోను పుట్టడు. దావీదు చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంత పాపం చేసిన దావీదు రాజుగా చేస్తే అని దేవుడు తోసేది. నా అర్థకు వచ్చాను ఇంత మాత్రం తోసే. దేవుడు క్షమాపణ ఇష్టం, పశ్చాత్తాపం ఇష్టం. గాడ్ వాంట్స్ రిపెంటెన్స్. పశ్చాత్తాపం దేవుడు చాలా ఇష్టం. నువ్వు దేవుడు కొన్ని కోట్లు ఇవ్వచ్చు, రిపెంట్, పశ్చాత్తాపడు. సేవకులు కూడా దేవుని దూతలు కాదు, తప్పు చేయొచ్చు, చేసే అవకాశం, చేయమని కాదు. నువ్వు ఎవరైనా సేవకులు అయినా పశ్చాత్తాపడు. వి ఆర్ నాట్ ఏం చేసి మనం దేవుని దూతలు కాదు, పొరపాటు చేస్తాం. రెండవది లోకా 2:11 దావీదు పట్నం మీద రక్షకుడు పుట్టాడు అన్నమాట. దావీదు చేసిన వ్యభిచార జీవితాన్ని దేవుడు క్షమించిపోతే రక్షకుడు ఆయన వంశంలో పుట్టడు. ఓ దావీదు అంటాడన్నమాట. దీన్ని బట్టి దేవుడు ఎంత మంచిదో అర్థమవుతుంది. దావీదు పట్నంలో రక్షకుడు పుట్టాడు యేసుప్రభు. సామాన్య విషయమా? కొంతమంది దావీదు దేవుడు క్షమించాడు, నన్ను క్షమించాడు, పాపం చేయాలి, తప్పు, పొరపాటు పడినప్పుడు దేవుడు క్షమిస్తాడు, కావాలని తప్పు చేయకూడదు. కనుక పశ్చాత్తాపడు. నీ జీవితంలో పశ్చాత్తాపం ఉందా? నీ పాపం ఒప్పుకుంటున్నావా? యేసు రక్తం ప్రతి పాపం పవిత్రపరచు. మొదటి 1:9 మన పాపం ఒప్పుకుని నమ్మదగిన వాడు. ఇక నీ పనికి రానిలే అనుకుంటే ఇట్లా పనికొచ్చి పాత్రగా దేవుడు చేస్తాడు. ఆయన కుమ్మరి, పనికిరాని పాత్ర కుమ్మరి, ఆయన పనికొచ్చి పాత్రే చేస్తాడు. పాడే నీ జీవితాన్ని, పత్రమైన జీవితాన్ని ఆయన కడతాడు. నీకు రెండవ జన్మిస్తాడు. ఇక నా పని అయిపోయింది అనుకోవద్దు, కృంగిపోతాడు. ఇక నేను పనికిరాను, ఇక నేను పాపం చేశాను, వ్యభిచారం చేశాను, దొంగతనం చేశాను, స్మోకింగ్ చేసి తాగుతున్నాను. దేవుడు క్షమిస్తాడన్న విషయం గుర్తుపెట్టుకో. కొంతమంది పశ్చాత్తాపడు, ఎందుకు మరలా చేయాలి కదా, అందుకే పశ్చాత్తాపడు అన్నమాట. కనుక దావీదు జీవితంలో పశ్చాత్తాపం దేవుడు మెచ్చుకున్నాడు. ఐదవదిగా దేవుని చిత్తం చేశాడన్నమాట. దావీదుకి 48 వచనంలో దేవా నీ చిత్తం చేయడం నాకు సంతోషం. మనం సొంతంగా ఏం చేయకూడదు. దేవుని అడగండి, ఇల్లు కడతారు, లక్షలు అప్పగానే మళ్ళీ దేవుణ్ణి నిందేస్తారు అన్నమాట. దేవుణ్ణి అడిగేవా? దేవుని అడగండి, అమ్మాయికి సంబంధం ఖాయం చేసుకుంటారు, తేడా రాగానే దేవుని అంటారు అన్నమాట. దేవుణ్ణి అడిగేవా? దేవుణ్ణి అడగండి, సేవకు వస్తారు, సేవలో ఫలితం కనపడిపోతే దేవుణ్ణి అంటారు అన్నమాట. దేవుని పిలిచాడా? నాకు లక్షలు అప్పైపోయిందండి, ఎందుకు ఆ మాటలు? దేవుని పిలిచాడా? మొదటి కొన్ని 1:9 మేము పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. పిలిస్తే దేవుడు ఇస్తాడు ఆయన. కనుక దావీదు జీవితంలో దేవుని చిత్తం నేర్చుకో. ప్రతిదీ విచారణ చేశాడు. కీర్తన 34:4 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చాడు. దేవుడి దగ్గర విచారణ చేశాడు ఆయన. యుద్ధానికి వెళ్ళాలో వద్దా? 2 Samuel 5:17 యుద్ధానికి వెళ్ళాలో వద్దా? 2 Samuel 2:1 ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేస్ అని దేవుని అడిగాడు అన్నమాట. అలాంటి వ్యక్తులు అరుదు. అందుకే దేవుడికి దావీదు అని చాలా ఇష్టం. దేవుని చిత్తం తప్ప ఏం చేయాల, వీళ్ళన్నీ నాకు తెలుసు అనుకుంటారు. వాళ్ళకి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి ఇష్టమైన ఇది ఇల్లు కట్టుకుంటారు. అన్నీ మనసుని చేస్తే ఎట్లా? ఎస్ఐ 30 నన్ను అడుగక ఆలోచన చేస్తారు, అవుట్ వచ్చిన దేవుని అడగకుండా ఆలోచన చేస్తారు. ఎట్లా దేవుడు ఇస్తాడు? ఇక్కడ దావీదు యుద్ధంలో సక్సెస్ అయ్యాడు. అన్నిట్లో సక్సెస్ దావీదు, అంతకంత వర్ధిల్లాడు. నువ్వు వర్ధిల్లతో పాటు కారణం అదే, దేవుని చిత్తం చేయట్లా. వాళ్ళ ఇష్టం అంతా, వాళ్ళ అబ్బాయి చదువు అంతా దేవుడికి చెప్పరు అన్నమాట. అంత వాళ్ళ ఇష్టం. నీ చిత్తము చేయుటకు నన్ను నేను సమర్పించి తిన్,
నా పరుగు కడముట్టించి నీ సన్నిధిలో నడచెదను పాడదన్ నాదు ప్రియుని జీవకాలమెల్ల అరణ్య యాత్రలో కృతజ్ఞతతో సాగెదను. రెండవ సేవలు 5:10 దావీదు అంతకంతకు వర్ధిల్లేను, యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు జీవితంలో దేవుడు కోరుకున్నాడు 2 విశ్వాస వీరుడు, 3 ప్రార్థనాపరుడు, 4 పశ్చాత్తాపము, 5 దేవుని చిత్తము. ఇంకెన్నో ఉన్నాయి. ఈ 5 కారణాలు బట్టి దేవుడు అతను దీవించి దావీ వంశంలో ఆయన పుట్టాడు. దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, ఈ వాక్యం దీవించును గాక. ప్రేమ గల తండ్రి, ఈ లేఖన భాగాన్ని మాకొరకు దీవించండి. వింటున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం మేలు దయచేయండి. యేసునామములు అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ఈ సందేశం ఉన్న మీరు పొందిన మేలులు, ఆత్మీయ అనుభవాలు మాకు తెలియజేయండి. యేసు కొరకు జీవించు ప్రైట్ టవర్ గుణదల విజయవాడ, యేసు కొరకు జీవించు ప్రైట్ టవర్ చెన్నై, యేసు కొరకు జీవించు ప్రైట్ టవర్ మచిలీపట్నం, కానుకొల్లు గుడివాడ మండలం. మీరు ఫోన్ చేస్తే మా సిబ్బంది మీ కొరకు ప్రార్థిస్తారు, మీరు కౌన్సిల్ చేస్తారు. యేసు కొరకు జీవించు సేవ కోసం ప్రార్థించండి, సేవను సపోర్ట్ చేయండి, సేవను ఆదరించండి. స్వార్థ పని సంఘంలో ఉద్యమం దిశగా ఈ సేవ జరిగిస్తున్నాం. దేవుడు మీరు దీవించును గాక, ఆమెన్.